ఓకే ఫ్రెండ్స్, త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్ ద్వారా కానీ, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అనేక పోస్టులు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. 44,941 పోస్టులు భర్తీకి మన యొక్క గవర్నమెంట్ సన్నాహాలు చేస్తుంది. వాటిలో భాగంగా ముఖ్యంగా టీటీడీలో 7,000 పోస్టులు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ యొక్క పోలీస్ ఎస్ఐ మరి కానిస్టేబుల్ మొదలగు పోస్టులు ప్రిపేర్ అవుతున్నటువంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా భారీ సంఖ్యలో ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ జరుగుతుంది. 13,591 పోస్టులు కూడా వేస్తున్నారు. ఇక డిఎస్సి విషయానికి కానీ వచ్చినట్లయితే, డిఎస్సి మనము నిన్న క్లాసులోనే చెప్పుకున్నాము. మరి ప్రతి జిల్లాకు కూడా 1,000 నుంచి 2,000 మధ్యలో కూడా పోస్టులు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ యొక్క 20,000 పోస్టులు కూడా పెరిగేదానికి కూడా ఇంకా అవకాశం ఉంది. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి దాదాపుగా 1,000 పోస్టులు ఉన్నాయి. అంటే మన 13 జిల్లాల్లో 1,000 పోస్టులు అంటే భారీ స్థాయిలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఎక్కువగా గెజిటెడ్ పోస్టులు, మరి డీటీలు కూడా, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్లు, మరి సిటీఓలు, ఇవన్నీ కూడా ఏఎస్ఓ, ఈ పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు కూడా ఉండటం మనం గమనార్హం. తర్వాత గ్రూప్ 4 విషయానికి వస్తే 2,600 పోస్టులు మరి దీని ద్వారా భర్తీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కూడా మనం గమనించినట్లయితే 2,750 పోస్టులు ఉండటం కూడా జరిగింది. ఇక ఇతరాత్ర పోస్టుల విషయానికి కానీ మనం వచ్చినట్లయితే జేఎల్లు, డిఎల్లు కూడా గమనించినట్లయితే మనము బాగా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి. ఇక జేఎల్, డిఎల్ కూడా మొన్న నోటిఫికేషన్లు చాలా తక్కువగా ఉన్నాయి, వాటిని ఈసారి ఎక్కువగా కేటాయిస్తున్నారు. చూడండి, దాదాపుగా ఈ జేఎల్ఏ ఒక 4,500 దాకా ఉన్నాయి జూనియర్ లెక్చరర్స్ వివిధ సబ్జెక్టులలో. అట్లాగే డిఎల్ కానీ తీసుకున్నట్లయితే ఈ యొక్క వివిధ సబ్జెక్టులో ఒక 500 దాకా కూడా ఉండటం మనం గమనార్హం. కాబట్టి ఫ్రెండ్స్, మొత్తం 44,941 పోస్టులు, దాదాపుగా 45,000 పోస్టులు మనకి ఈసారి ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి దగ్గర దగ్గరగా ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం పొందేదానికి అవకాశం, చక్కటి అవకాశం. మరి ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. దీనికి మనం చేయాల్సింది ప్రతిరోజు కొంత సమయము ఏ పోస్ట్కైతే ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన సిలబస్ను దగ్గర పెట్టుకొని కనీసం 6 గంటలకు తగ్గకుండా కానీ ప్రిపేర్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇకనైనా మనం ఈ యొక్క సంవత్సరం 2020 పూర్తి కాబోయేసరికి మనం గవర్నమెంట్ ఉద్యోగిగా మన కుటుంబానికి ఒక ఆనందాన్ని, ఒక గిఫ్ట్ని ఇద్దామని కోరుకుంటూ సదా మీ సేవలో వైఎస్ఆర్ స్టడీస్. థ్యాంక్ యూ.